హే గాయ్స్ మదర్ హియర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది నో ఫాలో ట్యాగ్ అంటే ఏంటనేదన్నమాట సో ముందుగా నేను డూ ఫాలో అలాగే నో ఫాలో అంటే ఏంటో చెప్తాను మీకు సో డూ ఫాలో అంటే ఏదైనా మీరు ఒక లింక్కి సెర్చ్ ఇంజిన్ ఆ లింక్ని చదవాలి అనుకుంటే డూ ఫాలో ట్యాగ్ ఇవ్వచ్చు ఓకేనా సో మీ ఎక్స్టర్నల్ లింక్స్ని మీ ఆర్టికల్లో ప్లేస్ చేసినప్పుడు అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదా వేరే సెర్చ్ ఇంజిన్స్ ఆ లింక్ని చదవకూడదు అనుకుంటే నో ఫాలో ట్యాగ్ యూజ్ చేయొచ్చు అన్నమాట సో ఇలా ఈ డూ ఫాలో నో ఫాలో ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా గూగుల్ ఆ లింక్ని విజిట్ చేస్తుంది అలాగే నో ఫాలో ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా ఆ లింక్ని విజిట్ చేయదన్నమాట ఓకేనా సో దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఎస్ఈఓ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట సో ఎలాగంటే వేరే వెబ్సైట్స్ లింక్ మన ఆర్టికల్లో పెట్టడం ద్వారా మనం ర్యాంకింగ్ స్కోర్ అనేది పెంచుకోవచ్చన్నమాట ఎందుకంటే మనం అథారిటీ బ్లాగ్స్కి లింక్స్ మనం మన ఆర్టికల్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మన స్కోర్ అనేది ర్యాంకింగ్ స్కోర్ అనేది పెరుగుతుందన్నమాట సో అలాగే ఏంటంటే బ్యాడ్ వెబ్సైట్స్ లింక్స్ మన ఆర్టికల్లో ప్లేస్ చేయడం ద్వారా మన ర్యాంకింగ్ స్కోర్ అనేది తగ్గుతుంది అలాగే మనం స్పామీ కూడా గూగుల్కి అవుతామన్నమాట సో ఈ నో ఫాలో ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా గూగుల్ బాట్స్కి ఆ లింక్ విజిట్ చేయకుండా మనం చేయొచ్చన్నమాట సో దీన్ని ఎలా చేయాలంటే ముందుగా అల్టిమేట్ నో ఫాలో ట్యాగ్ అన్నదాన్ని ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి సో వన్స్ ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ ఆర్టికల్లోకి వచ్చారనుకోండి సో మీరు ఏదైనా ఒక ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నారనుకోండి సో చూడండి నేను ఒక ఎక్స్టర్నల్ లింక్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఇప్పుడు ఇక్కడ లింక్ చూసారా సో నేను దీన్ని జస్ట్ ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు ఓకేనా సో ఎడిట్ చేసిన తర్వాత లింక్ ఇక్కడ నేను పేస్ట్ చేశాను సో ఇక్కడ పక్కన లింక్ ఆప్షన్స్ అని చూసారా సో దీన్ని ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా యాడ్ రియల్ నో ఫాలో టు లింక్ సో ఈ లింక్కి నో ఫాలో ట్యాగ్ ఇక్కడ టిక్ చేసి యాడ్ లింక్ అని క్లిక్ చేసామనుకోండి సో నో ఫాలో ట్యాగ్ అనేది దానికి యాడ్ అయిపోతుంది అన్నమాట నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఉందో అది సో ఇక్కడ చూసారా టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది అన్నమాట మనం అది హెచ్డిఎంఎల్ వ్యూలో కనబడుతుంది మనకి ఇక్కడ సో ఇప్పుడు ఆ లింక్ ఎక్కడుందో చూద్దాం సో ఇక్కడ పైన చూసారా హౌ టు గ్రీక్ లింక్ అని చూసారా ఇక్కడ చూసారా నో ఫాలో ట్యాగ్ యాడ్ అయింది సో గూగుల్ క్రోల్ ఈ ఇలా చదువుతున్నప్పుడు ఈ నో ఫాలో ట్యాగ్ అని చదివిందనుకోండి సో ఇక్కడ మనం ఏమైతే వెబ్సైట్ మనం ఇక్కడ ఇచ్చామో ఆ వెబ్సైట్ని అది విజిట్ చేయదన్నమాట ఓకేనా స్కిప్ చేసి మిగతాది కంటిన్యూ చదువుతుందన్నమాట సో ఇలా మనం ఈ నో ఫాలో ట్యాగ్ ఆప్షన్ యూజ్ చేసుకుని అక్కలేని ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి నో ఫాలో ట్యాగ్ అనేది ఇవ్వచ్చన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.